హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మై వరల్డ్. సో ఈరోజు బతుకమ్మ, అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు నా ఫేవరెట్ డే వచ్చేసింది. నేను సో హ్యాపీ. అయితే మా మమ్మీ, మా నాని, నేను మేము బతుకమ్మ చేస్తున్నాము ఇప్పుడు. ఇది మా మమ్మీ మెహందీ పెట్టింది, చూడండి బాగుంది కదా. అయితే ఇప్పుడు మా నాని, మా మమ్మీ, నేను బతుకమ్మ చేస్తున్నాం. మళ్ళీ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మేము పూజ చేసినాం. ఇప్పుడు మేము ఈడ బతుకమ్మ చేస్తున్నాం. ఈడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఈడ కూర్చొని చేసుకుంటాం మేము, మా నాని, మేము, ఇంకా మా మమ్మీ, మా చెల్లె, మా పప్పకాడు ఉంటుంది. మా చెల్లె ఫ్రెండ్స్, మీతో సేమ్ కలర్స్. ఇది మా చెల్లె. హాయ్ చెప్పు నాన్న. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుద్దాం. హ్యాపీ బతుకమ్మ. అండ్ మా ఇంట్లో కొన్ని పూలు అయితే పూసాయన్నమాట. అవి ఇక్కడ అత్తమ్మ ఇంకా శాన్వి ఇద్దరు కలిసి బతుకమ్మ కోసం పూలు అయితే తెంపుతున్నారు. సో ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ కదా, మా ఇంట్లో అయితే బతుకమ్మ పేరుస్తున్నాం. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మా చిట్టి తల్లి అయితే ఇప్పుడే స్నానం చేసి రెడీ అయ్యింది, మంచిగా చూస్తుంది. అండ్ ఇక్కడ దేవుడిని అయితే పెట్టేశాము. ఇది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో బతుకమ్మ అన్నమాట. అండ్ బతుకమ్మ కోసం పూలన్నీ తెచ్చి ఇలా కింద అయితే పెట్టకూడదు కదా, సో సాపలో పెట్టి అన్నీ అయితే రెడీగా పెట్టుకుంటున్నాము. మేమైతే బతుకమ్మ సెలబ్రేషన్ మస్తు జరుపుకుంటాము. మీరు ఎట్లా జరుపుకుంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా శాన్వి, నేను ఇద్దరం కలిసి బతుకమ్మ అయితే పేరవడం అయితే స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. అండ్ ఏంటంటే ప్రతి ఇంట్లో రెండు బతుకమ్మలను అయితే పేరుస్తారు. అండ్ మన ఇష్టంతో అన్నమాట, ఇంకా 4-6 అలా జత మాత్రమే పేరుస్తారనమాట. సో ఇంకా శాన్వి నన్ను చూస్తూ ఇంకో బతుకమ్మ పేరవడానికి ట్రై చేస్తూ ఉంది. అండ్ ఇంట్లో రెండు బతుకమ్మలు అన్నాను కదా, అండ్ ఒకటైతే పేరుస్తున్నాము. అండ్ ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ వస్తున్నాము. అండ్ ఈ పింక్ కలర్ వచ్చేసి గునుగు పూలు ఉంటాయి కదండి వైట్, ఇవి అందులో కలర్ అద్దినవి పింక్ కలర్ అయితే తీసుకొచ్చామన్నమాట. సో పెద్ద బతుకమ్మ అయితే పేరు చేసాము. అండ్ దానికి దారం అయితే కడుతున్నామన్నమాట. సో ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, సో పట్టుకున్నప్పుడు జారకుండా ఉంటుంది అని దారం అయితే కడుతున్నాను. అండ్ ఒక బతుకమ్మ అయితే పేరు చేసాము. ఇది దేవుడి దగ్గర పీట వేసి పెడుతున్నామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకో చిన్న బతుకమ్మ ఉంది, అది శాన్వి నేను ఇద్దరం కలిసి పేరుస్తాము, చూస్తూ ఉండండి. చిన్నగా రెండు చేతులు పట్టుకుని చిన్న అక్కడ మొక్క బతుకమ్మ అయితే చేసేసాము. అండ్ తర్వాత ఏంటంటే గౌరమ్మ చేస్తున్నాను ఇక్కడ. అండ్ గౌరమ్మ ఏంటంటే పసుపుతోని ఇలా గౌరమ్మ చేసి కుంకుమతోని బొట్లు పెట్టేసి పెద్ద బతుకమ్మ ఏదైతే ఉందో బతుకమ్మ మధ్యలో పెడతామన్నమాట. అండ్ కొంతమంది ఏంటంటే ఆ బతుకమ్మ మీద పెట్టి అలాగే బతుకమ్మ ఆడే దగ్గరికి తీసుకెళ్ళి ఆట అంతా అయిపోయాక మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తారు. అండ్ మా అత్తమ్మ వాళ్ళు ఏంటంటే ఈ గౌరమ్మని కొద్దిసేపు ఆ బతుకమ్మ దగ్గరే ఉంచి మనం బతుకమ్మ తీసుకొని ఇంట్లో నుంచి తీసుకెళ్లే టైంకి అది తీసి మళ్ళీ దేవుడి దగ్గర పెడతారంట. సో కొందరు ఒకలా ఫాలో అవుతూ ఉంటారు.
ఇప్పుడు గౌరమ్మ పెట్టేశాక కుంకుమ పసుపు ప్యాకెట్స్ ఉంటాయి కదా చిన్నవి, అవి తీసుకొచ్చి బతుకమ్మ మీద అయితే పెట్టాలన్నమాట. అండ్ తర్వాత పసుపు కుంకుమ బతుకమ్మ మీద వేశాక అగరబత్తి ముట్టించి వాటికి ఒకసారి చూపిస్తూ ఉంటాము. అండ్ కొంతమంది ఏంటంటే బతుకమ్మ తీసుకెళ్లే టైంకి అగరబత్తి పెట్టి తీసుకొస్తారు. అండ్ మేమేంటంటే వెళ్ళే అప్పుడు శారీస్ ఉంటాయి, అందరు కూడా పట్టు శారీస్ అలా కట్టుకుంటారు కదా, సో వాటికి అంటుకోకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడే పెట్టేస్తే మనకి మంచి అనిపిస్తుంది. అండ్ బతుకమ్మ పేర్చగానే పెడితే అదొక ఫీల్ ఉంటుంది అన్నమాట. సో ఇలాగా మేమైతే మా తెలంగాణలో మేమైతే బతుకమ్మ అని ఇలా సెలబ్రేట్ చేస్తాము. ఈ బతుకమ్మ వచ్చేసి ఫస్ట్ బతుకమ్మ అండి. సో ఫస్ట్ రోజు చేసే బతుకమ్మని అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసామన్నమాట. అండ్ సెకండ్ బతుకమ్మ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో చేసాము. అండ్ తర్వాత ఆ రోజు ఫుల్ వర్షం పడింది. సో ఆ రోజు ఆడిన ఏమీ ఆడలేదన్నమాట. సో అసలు ఏం క్లిప్స్ కూడా లేవు, జస్ట్ మేము బతుకమ్మ పేర్చాక ఇంకా రెడీ అయ్యి ఫొటోస్ అయితే కొన్ని దిగేసాము అంతే. సో వర్షం పడడం వల్ల పండగ అంతా బాగా జరుపుకోలేమన్నమాట. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.